రేషన్ కార్డుల తొలగింపుకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్నది ఈ రోజు కొత్తగా తెచ్చిన నిబంధనలు ఏం కాదు. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఉన్న నిబంధనలే, కాకపోతే ఇప్పుడు కఠినంగా అమలు చేస్తుంది అని అనుకోవాలా, లేదంటే సంక్షేమ పథకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి ఒక కొత్త మార్గం ఎంచుకొని ఈ రేషన్ కార్డులు కోత అనేది పెట్టిందని అనుకోవాలా? ఈ రేషన్ కార్డుల పరంగా ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అయితే కనుక ఒక రకంగా బెనిఫిట్, ఒక రకంగా నష్టం. బెనిఫిట్ ఏంటి అంటే ప్రభుత్వానికి మిగులుతుంది, ఈవెన్ కార్డుదారికి మిగులుతుంది. ఎట్లా? కార్డుదారికి మిగతా పథకాల్లో లబ్ధిదారుగా చేశారు, లైక్ ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇచ్చేశారు, అట్లాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వేస్తున్నారు, అకౌంట్లోనే వేసేస్తున్నారు, అది ఆధార్ లింకప్ చేసుకున్నారు, అలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మిస్యూజ్ లేదు. అదే సందర్భంలో ఇప్పుడు 8.5-9 లక్షల మంది అనుకుంటా కార్డులు వదిలేసినటువంటి వాళ్ళు, ఆ 8.5-9 లక్షల మంది నిజంగా అయితే ఉద్యమాలు చేసేయాలి కదా. వాళ్ళకి తెలుసు వాస్తవంగా ఈ వైట్ రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నారు అంటే, మొదట్లో తీసుకున్నప్పుడే లక్ష్యం అయితే కనుక ఏదో సంపాదించేసుకుందాము బియ్యం తినేద్దామని కాదు, ఫస్ట్లో వద్దనినే అందరూ కూడా అన్నటువంటి వాళ్ళు. ఎప్పుడు తీసుకున్నారంటే వీళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీలు, హౌసింగ్ అన్నీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అన్నప్పుడు నాన్న చేసిన తప్పును కొడుకు సరిదిద్దారు, దాని మూలంగా అనర్హులు బోల్డంతమంది ఆ పాయింట్. మరీ దరిద్రం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాతో సమానంగా వైట్ రేషన్ అంటే 85-90% మంది పేదోళ్ళు ఇక్కడ, నిజంగా అట్టున్నారా? లేదు. అది కేంద్రం నుండి ప్రాబ్లం అయింది. కేంద్రం ఇచ్చేటప్పుడు రేషను ఓ సిస్టమ్ పెట్టింది, ఇప్పుడు అన్నీ అనుసంధానం చేసేసింది. ఆధార్ అనుసంధానం చేసినప్పుడు వాళ్లే ఇచ్చేది 22 రూపాయలు బియ్యానికి, ఇప్పుడు 25 ఇస్తున్నారు వాళ్ళు. 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం కట్టేది, 25 రూపాయలు ఒక్కొక్క కేజీకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అనర్హులు కట్టిస్తున్నారని అడుగుతుంది. ఇప్పుడు అనర్హులకు ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వచ్చు, డబ్బులు ఇలా జేబులోంచి పెట్టుకోవాలి. ఇప్పుడు అందుకనినే ఇంకోటి మంచి సిస్టమ్ పెట్టింది, హౌస్ టు హౌస్ ఇంటికి వచ్చేసి ఫోన్ దాంట్లో ఓటీపీ తీసుకుని ఇవ్వడం అనేటువంటిది, అది మంచి పద్ధతి. అక్కడ ఇంకా అస్సలు మిస్యూజ్ ఉండదు. ఇక ఇప్పటిదాకా రేషన్ షాపు డీలర్ తినేది ఇవన్నీ పోయినట్టు, వాళ్ళకి ఇప్పటికే పోయింది, ఇదివరకటికి మళ్ళీ లేదు కదా, ఇప్పుడు ఇంకా పోయినట్టు. వాళ్ళు కేవలం స్టాక్ పాయింట్ల కిందనే మిగులుతారు, ఇప్పటిదాకా పైన సంపాదించుకునేది ఉండేది, ఇప్పుడు అది లేదు. మొన్న మధ్యన అయితే శాంతం తీసేస్తారన్నారు, కానీ స్టాక్ పాయింట్ల వరకు ఉంచుతామని చెప్పారు కాబట్టి దాన్ని అది లెక్కన వచ్చినట్టు, మిగతా అది నడిచిపోతుంది. అదొకటి. రెండవది ఏంటంటే ఈ రేషన్ బేస్డ్ మీద ఉండేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుతున్నాయి ఇక్కడ కాబట్టినే. ఇదివరకైతే రేషన్ కార్డు అంటే ధర్నాలు గిర్నాలు ఇవన్నీ ఉండే, ఇప్పుడు లేదు కదా. ఈ గ్రామ సచివాలయాలు రావటం ప్రతి 100 ఇళ్ళకి, రెండవది వాలంటీర్ ఇంటింటికి వస్తూ ఉండటంతో విషయం అర్థమైపోతుంది. అయ్యి నేను పేదోడిని, నాకు తినడానికి తిండి లేదు, నువ్వు నా రేషన్ కార్డు తీసేసావు అనలేకపోతున్నాడు ఇక్కడ. అయితే ఇప్పటికి కూడా ఒక 20% వరకు మాత్రం ఇంకా రాజకీయ పార్టీల లింకులతో ఉన్నోళ్ళ వల్ల ఉన్నాయి అనేది మాత్రం ఉంది.